అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పువ్వులు వచ్చేసి మన టెర్రస్ మీద అక్కడక్కడ పోచిన చిన్న చిన్న పువ్వులండి క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను ఈరోజైతే మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈరోజు నేను ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి ఇవి ఇండోర్ ప్లాంట్స్ కదా ఇవి కొంచెం బ్యాంబూ ప్లాంట్ అది వాటర్ మార్చడం ఈ ఇండోర్ ప్లాంట్స్కి కొంచెం లీవ్స్ అవి కొంచెం వాష్ చేద్దాం పైపైనని చెప్పి ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను బ్యాంబూ ప్లాంట్కి ఏంటంటే వాటర్ మనం అది పీల్చేస్తూ ఉంటుంది కదా అవి వాటర్ మార్చేసి బౌల్ ఒకసారి వాష్ చేసి అప్పుడు వేరే వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి అలా చేసుకుంటే అది కుళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట వేర్లు నేనైతే ఇలా చేస్తాను ఇంకా మిగిలినవి కూడా కొంచెం అలా వెట్ చేస్తున్నాను చిన్న చిన్న ప్లాంట్స్ ఇవి ఇంకా పెద్దవైతే నేను బాల్కనీలో పెట్టి చేస్తూ ఉంటాను కదా ఇవి చిన్నవే అని చెప్పి ఇలా ఇక్కడ తీసుకొచ్చాను ఇంకా వెనకాతల వచ్చిన చిన్న చెట్టుకి ఎన్ని పూలు వచ్చినాయి చూసారా భలే వచ్చినాయి ఇవి చక్కగా ఈ చిన్న అయితే పెడుతున్నాను ఉరిలి కాదులేండి అది పెద్ద దీపంకి నేను లాస్ట్ ఇయర్ అలా పెయింట్ చేసుకున్నాను అవి అలా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా నవరాత్రికి సంబంధించిన పనులన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదండి అంటే మనం ఎన్ని రోజులు పూజ చేయగలుగుతాం తొమ్మిది రోజుల ఐదు రోజుల మూడు రోజుల ఇవన్నీ చూసుకుని అలాగే అమ్మవారికి సంబంధించినవన్నీ మనం ఏమీ తెప్పించుకోవాలి నైవేద్యాలు కానీ ఇక నవరాత్రులు చేయడానికన్నా ముందు మనం కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటాం కదా ముందుగా క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాము ఇల్లది క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా అమ్మవారిని పెట్టుకుంటాం కదండి సపరేట్గా పీఠం పెట్టుకుంటామా పూజ మందుల దగ్గర చేస్తాము ఇవన్నీ ఆలోచించుకుంటాం కదా సపరేట్గా పీఠం పెట్టుకుంటే బ్యాగ్ డబ్బులపై ఏమైనా వేయాలనుకుంటున్నాము ఇవన్నీ వాటి కోసం అని చెప్పి నేను ఇక్కడ బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి నా దగ్గర ఇసారి వీటితోనే వేద్దామని అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇవి ఏవి బాగున్నాయని చూసుకుంటున్నాను అనమాట అలాగే ధర్మకోల్ షీట్స్ నేను శ్రవణ మాసంలో తెప్పించాను కదా అవి కూడా ఉన్నాయి నా దగ్గర పైన పెట్టాను సెల్ఫ్ చూశారు కదా వాటితో అటాచ్ చేసి చేద్దామని అనుకుంటున్నాను చూడాలి అలాగే డెకార్ ఐటమ్స్ ఉంటాయి కదండి ఇలాగా పూలదండలు కానీ ఇంకా ఆర్టిఫిషియల్ కొన్ని ఉంటాయి కదా మన దగ్గర అంటే అమ్మవారిని పది రోజులు పెడతాం కాబట్టి వెనక అతలు పచ్చితో అదే పచ్చి వాటితో బ్యాక్డ్రాగ్ వేయడానికి కావదు కదా ఆర్టిఫిషియల్ వాటితో వేసుకోవాలి వేసుకోవాలంటే కనుక లేదంటే మనం ఫోటో పెట్టుకుని చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇంకొంచెం అలంకరణ ఎక్కువ చేద్దామనే వాళ్ళకి ఏంటంటే బ్యాక్డ్రాగ్స్ వేస్తూ ఉంటారు కదా నేనైతే ఈ విధంగా వేద్దామని అనుకుంటున్నానండి జస్ట్ అలా సెట్ చేసుకుని చూసుకున్నాను ఎలా ఉందని చెప్పి ధర్మకోల్ షీట్కి ఈ బ్లౌజ్ పీస్ అనేది గుండె సూదులతో పిన్ చేశాను దాని మీద ఇవన్నీ కూడా గుండె సూదులతోనే పిన్ చేసి పెట్టుసాను ఈజీగా అయిపోయింది ఇలా బాగుందేమో అనిపించింది అలాగే బొమ్మల కోలు పెట్టేవారు ఉంటారు అవి కూడా పాత ఐడల్స్ అన్ని ఒకసారి తీసి మళ్ళీ చూసుకొని అలాగే ప్రసాదాలు చేయడానికి గ్రాసరీస్ అన్ని లిస్ట్ అది ప్రిపేర్ చేసుకోవడం ఇంకా అలా మనం కొన్ని ప్రిపరేషన్స్ అనేవి ముందుగానే నోట్ డౌన్ చేసుకుంటే కనుక అప్పుడు మనకి అంత కంగారు ఉండదండి నేను అది చేస్తున్నాను ఇక్కడ ఇంకా తర్వాత అలాగే పూజా సామాన్లు ఇవన్నీ కూడా చూసుకుంటున్నాను ఇలా వెండి వాటికి కొంచెం రిపేర్లు పెట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేద్దామని వింటాను చూసుకుంటున్నాను అలాగే ఈ డ్రెస్సెస్ చూసారా అమ్మవారికి సంబంధించినవి ఇవి నేను తెప్పించి వన్ ఇయర్ అయిందండి కాకపోతే ఇప్పటిదాకా నేను ఎప్పుడూ ఇలా డ్రెస్సెస్ వేయడం అనేది చేయలేదు యాక్చువల్గా సైజ్ కూడా సరిపోలేదు ఇవి తెప్పించాను కానీ అంటే పెద్ద వస్తుని నా దగ్గర చిన్న చిన్న విగ్రహాలు కదా ఉంటాయి ఇవి పెద్ద ఉన్నాయి అన్నమాట కుదరలేదని చెప్పి ఇంక పక్క పెట్టేశాను అందుకే మనం ఒకసారి పూజ చేస్తున్నాము ఫెస్టివల్స్ ఏమైనా ఉన్నాయి అంటే కనుక ముందుగా మన దగ్గర ఏమున్నాయి వాటికి సంబంధించిన అన్నీ ఉంటే కనుక పాతవే కొంచెం యూజ్ చేసుకోవడం ఇవన్నీ చేసుకుని మనం అలా ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుందండి మనం ముందు మన దగ్గర ఏమన్నా చూడకుండా ముందు మనం షాప్కి వెళ్ళి కొనేయడం లేదంటే ఆర్డర్స్ పెట్టేయడం ఇవన్నీ చేయడం అయితే వేస్ట్ కదా ముందు మన దగ్గర ఏమున్నాయో అన్నీ చూసుకుని అప్పుడు దాన్ని బట్టి మనం ఆర్డర్ అనేది పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం ఇలా ముందుగానే అన్నీ మనం సెట్ చేసుకుంటే మంచిదండి క్లీనింగ్స్ అలాగే మనం ఏ విధంగా డెకర్ చేయాలనుకుంటున్నాము అలాగే పూజకి సంబంధించిన పూజా వస్తువులు అలాగే ప్రసాదాలకు సంబంధించిన గ్రోసరీస్ కానీ అలాగే అమ్మవారికి చీరలు మారిస్తే కనుక ఆ శారీస్ అన్నీ పెట్టుకోవడం అలాగే మనకి కూడా శారీస్ ఇవన్నీ పెట్టుకోవడం ఎందుకంటే మార్నింగ్ పూజ చేయాలి కదా మనం కూడా అన్నీ ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటే మనకి హడావిడి ఉండదు ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసరికి నేను ఇక్కడ మంచిగా ఒకటి చూపిస్తానండి అంటే దోమలు బెడద ఎక్కువ ఉంటుంది కదా మనకి ఈ సీజన్లో నేను ఇక్కడ ఆవు పిడికని ఇలా పొయ్యి మీద పెట్టి వెలిగిస్తున్నాను మీద నేను కర్పూరం బెళ్ళలు అనేవి పెట్టానండి నాలుగైదు లవంగాలు కూడా వేశాను ఒక్కసారి ఇవి వెలిగించాను వెలిగించిన తర్వాత ఇది మనకి ఆగిపోతుంది కదా కర్పూరం అంతా అయిపోయిన తర్వాత అయిపోతుంది కదా అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం నేను మన దగ్గర సాంబలైన పొడి ఉంటుంది కదండి అది చల్లైన చిన్నది చిటికెడంతే ఇది మొత్తం ఇల్లంతా కూడా చూపిస్తున్నాను మంచి అరోమా వస్తుంది అలాగే దోమలు కూడా తగ్గుతాయండి ఇది ఈవినింగ్ ఏంటంటే డోర్స్ అన్నీ వేసే ముందు చేయాలి డోర్స్ అన్నీ నేను ఆల్రెడీ ఇంకా ఓపెన్ చేసే ఉంచాను ఇంకా సేపు ఉన్నాక అప్పుడు నేను క్లోజ్ చేసేస్తాను ఆ క్లోజ్ చేయకముందే ఈ చక్కగా ఇదంతా వేసేసుకొని కిటికీ తెలుపులు అవి భారీగా తీసుకున్నప్పుడే మనం ఇలా ధూపం వేయాలి ఇదంతా వేసిన తర్వాత కొంచెం దోమలైతే తగ్గినట్టు అనిపించిందండి నాకు ఈ రెమెడీ వల్ల ఇంకొండి ఇది అయిపోయిన తర్వాత ఇంక పిల్లలకి ఇక్కడ తినడానికి ఏదైనా చేద్దామని చెప్పి రోజైతే నేను ఈవినింగ్ వీళ్ళకి అవి ఇవి బదులు రాగితోప అయితే చేస్తున్నాను ఇది అందరికీ తెలిసే ఉంటుంది వాటర్లో మనం బెల్లం అది యాడ్ చేసుకుని కొంచెం ఈ పౌడర్ అనేది నేను అదే రాగిపిండి అనేది నేను వాటర్లో మిక్స్ చేసి కలిపాను ఇది బాగా ఉడకనివ్వాలి నేను కొంచెం లూజ్గా చేస్తానండి అంత టైట్గా కాకుండా ఇది బాగా ఉడికిన తర్వాత నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి అయితే మధ్యలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఎందుకంటే స్వీట్ అనేది తెలుస్తుందని చిటిక అంతే ఇంకా కొలతలు అంటారా మనకి తీపి చూసుకుంటే తెలిసిపోతుంది సరిపోతే మనం ఇప్పుడైనా సరే చిన్న బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు కలిగిపోతుంది ఇంకా దీంట్లో కూడా సర్వ్ చేసేసి నేను దీంట్లో కూడా ఒక స్పూన్ నెయ్యి అనేది వేసి ఇచ్చానండి చాలా బాగుంటుంది నడుముకి బలం ఆడపిల్లలు కదా వీళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రెడిషనల్ రెసిపీస్ కూడా అలవాటు చేయాలి తింటాలండి మా పిల్లలు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను ఒకప్పుడు చెప్పాలంటే కనుక మన స్కూల్ నుంచి వచ్చే టైంకి కొబ్బరి రాగి లాగితోప లేదంటే సేమియా మా అమ్మగారు ఎక్కువ సేమియా చేసేవాళ్ళు ఇలా ఉండేవి ఎందుకంటే అప్పుడు పిజ్జాలు బర్గర్ లేవు కదా ఇప్పుడంటే అవన్నీ వచ్చినాయి అయినా కూడా నేను అన్ని రకాలు పెడుతూ ఉంటాను కదండి వాళ్ళ కోసం ఏదో చేయాలి ఆకలితో వస్తారు కదా స్కూల్ నుంచి అందుకని ఈ రోజైతే ఇది చేశాను లేదా ఇంట్లోనే ఒకటి స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అవన్నీ ఇస్తూ ఉంటాను ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత అమెజాన్ పార్సల్ వచ్చిందండి కొన్ని ఆర్డర్ పెట్టాను నేను ఒక మూడు ఐటమ్స్కి ఇంత పెద్ద బాక్స్ ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి నేను ఇవి తీసుకున్నానండి ఇవి కిచెన్లోకి డెకరేటమ్గా బాగుంటుందని చెప్పి ఇవి పెద్ద పెద్దవి అనమాట ఊడానివి బాగున్నాయి పెయింట్ అదే ఈ మోడల్ బాగుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను ఇవైతే ఇలా వచ్చినాయండి బాగున్నాయి చూడడానికి పెద్దగా వచ్చినాయి అనమాట బాగా తర్వాత బెడ్షీట్ ఒకటి తీసుకున్నానండి హాస్ అండ్ ఈ బ్రాండ్ నుంచి నేను ఈ బ్రాండ్ నుంచి ఫస్ట్ టైం తీసుకోవడం ఆన్లైన్లో చూసుకుని తీసుకోవాలి కదా ఇవి కాటన్ అని వచ్చింది రేటింగ్స్ బాగున్నాయని చెప్పి ఇదొకటి పెట్టాను బాగుందండి లైట్ బేబీ పింక్ కలర్ పిల్లో కవర్స్ వచ్చేసి వైట్ వచ్చినాయి అనమాట బాగున్నాయి ఇది బాగుందనిపించి ఇది ఒకటి తీసుకున్నాను వేస్తాను ఫెస్టివల్ దగ్గర పడుతుందనుగా ఇల్లు ఒకసారి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకుంటాను కదా బెడ్షీట్స్ అన్నీ మారుస్తాం కదా మనం అప్పుడు వేద్దామని ఇంకా పక్కకు పెట్టాను అలాగే డైనింగ్ మీద ఈ మ్యాట్స్ పెట్టానండి టేబుల్ క్లన్నర్ అలాగే డైనింగ్ మ్యాట్స్ కలిపి సెట్ అలా వచ్చింది అయితే ఈ కలర్ పెట్టాను ఈ కలర్ ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ పిల్లో కావర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దానికి మ్యాచింగ్గా ఉంటుందని చెప్పి ఇలా ఇవి పెట్టాను ఇది కూడా కాటన్ హోకిపో బ్రాండ్ నుంచి మ్యాజిక్ స్టిక్కర్స్ అడుగుతారు కదా నన్ను మీరు ఎక్కడ తీసుకున్నారు మావి ఉండట్లేదు ఉండట్లేదు గమ్మని చెప్పి ఈ బ్రాండ్ నుంచేనండి నేను ఆల్రెడీ లింక్స్ అనేవి ముందు వీడియోస్లో షేర్ ఉన్నాను ఇవి బాగుందనిపించింది అయితే ఇవి కూడా వాషింగ్ తర్వాత తెలుస్తుంది కానీ క్లాత్ అయితే చాలా బాగుంది చూడ్డానికి ఇంకా ఇంకా పెట్టానండి ఆర్డర్ అంటే కిచెన్లోకి ఇంకొక రెండు పెట్టాను అది ఓవెన్ స్టాండ్ ఒకటి సింక్ దగ్గరికి ఒకటి పెట్టాను స్టాండ్ అవి ఇంకా రాలేదన్నమాట అన్నీ ఒకసారి పంపరు కదా అవైతే తర్వాత పంపిస్తారేమో ఇవైతే వచ్చినాయి ముందు ఓపెన్ చేసి చూసుకున్నాను అన్నీ బాగానే వచ్చినాయి తర్వాత వచ్చేసరికి ఇంకా ఈరోజు డిన్నర్ అంటే ఏం లేదండి మార్నింగ్ కర్రీస్ అవి ఉన్నాయి ఇంకా రైస్ పెట్టేస్తున్నాను ఈరోజు అంటే ఎగ్ కర్రీ అనమాట మార్నింగ్ ఇంకా అది ఉంది సర్లే ఇంకా నెయ్యి ఒకటి చేద్దాం అనుకున్నాను ఈరోజు అందుకని చెప్పి రైస్ అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇంక ఇక్కడ మీగడ వచ్చేసి నేను ఎలా చేస్తానో ఒకసారి షేర్ చేస్తానండి చాలా ఈజీగా ఉంటుంది నాకు ఇలాగా ఫస్ట్ మీగడ చూశారు కదా అది నేను మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను మిక్సీ చేసేస్తాను మొత్తం మీగడంతా కూడా కొంచెం ఐస్ క్యూబ్స్ అనేవి వేసి అయితే మొత్తం క్రీమీగా అయిపోతుంది ఇలా వెంటనే వెన్న రాదనమాట నాకు చాలామందికి నేను యూట్యూబ్లో చూశాను ఇలా మిక్సీ తిప్పగానే అలా వెన్న అలా వచ్చేసినట్టు కానీ నాకు రాదండి అది ఎలా ఉంటుందంటే క్రీమీగా వచ్చేస్తుంది మొత్తం అంతా ఇదంతా నేను ఏం చేస్తానంటే నేను ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని ఒక్కసారి ఇలా చిలుకుతానండి ఒక ఫైవ్ మినిట్స్ చిలికిన తర్వాత ఇంకొండి ఇలా వెన్న ముద్ద వచ్చేస్తుంది చాలా ఈజీ ఇలా చిలికినప్పుడు నేను ఇంకొన్న ఐస్ క్యూబ్స్ అనేవి యాడ్ చేశాను చూశారు కదా ఇందాక ఇలా చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా చిలికితే మనకి చక్కగా వెన్నపోస అనేది ఇలా రెడీ అవుతుంది అనమాట నాకు ఈ ప్రాసెస్ అనేది ఈజీ అనమాట అదే మిక్సీ వేయకుండా డైరెక్ట్గా నేను హ్యాండ్తోనే మొత్తం చేద్దామంటే కనుక చెయ్యొచ్చు కానీ టైం ఎక్కువ పడుతుంది అందుకని ఒకసారి మిక్సీ తిప్పేసి ఐస్ క్యూబ్స్తో వేసి అదే మిక్సీ చేసేసి కొంచెం వాటర్ ఐస్ క్యూబ్స్ వేస్తాను అలా మిక్సీ చేసేసి అప్పుడు ఈ బౌల్లోకి తీసుకొని ఇలా ఒకసారి నేను కవ్వంతో చిలికేస్తాను ఇంకోండి వెన్నపోసు రెడీ అయిపోయింది దీన్ని మనం వాష్ చేస్తాం కదా ఇంకోండి పక్కనే వాటర్ పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ అలా నేను వాష్ చేసి అది గిన్నెలోకి సపరేట్ చేస్తాను మాకు ఎల్లోగా ఉంది కదా వెనపూసు అనేది అంటే మాకు ఆవు పాలు కదండి అందుకని ఎల్లో కలర్లో వస్తుంది మీగడ అనేది అలాగే మేగడ నేను పాల మీద కన్నా పెరుగు మీద ఎక్కువ తీస్తానండి ఒకవేళ పాల మీద తీసినా కూడా కొంచెం పెరుగు చుక్క అనేది యాడ్ చేస్తాను అప్పుడు పాడవకుండా అంటే గమ్మున బూజ్ అది పట్టకుండా ఉంటుందని నేను పెరుగు మీద ఎక్కువ తీస్తూ ఉంటాను ఇంక ఇది స్టవ్ ఆన్ చేసి ఇందులో వేసేసాను నెయ్యి పెడుతున్నాను ఇంకోటి పాలు చూసారు కదా ఈ కలర్లో ఉంటాయి ఆవు పాలు కదా కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటాయి మీకు దీంట్లో కూడా తీసేసి మొత్తం అంతా కలిపి చేసేసాను ఇంక రేపటి నుంచి మళ్ళీ కలెక్ట్ చేయాలి ఇంకా ఇక్కడ చూసారు కదండి ఇక్కడ అయితే నెయ్యి అవుతుంది ఈ లోపల మొక్క మొక్కల కింద ఉంది కదా అది కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నేను స్టవ్ అనేది ఆఫ్ చేస్తానండి మనం దగ్గర ఉండి చూసుకోపోతే కనుక ఒక్క నిమిషంలో అది మాడు పట్టేస్తుంది ఇలా నాకు ఒకసారి అయిందనమాట అనమాట అందుకనే దగ్గరే ఉంటాను నెయ్యి కాస్తున్నప్పుడు మాత్రం ఇంకోటి ఈ టెక్స్చర్కి అంటే ఇలా రావాలి బ్రౌన్ కలర్లోకి ఆ లోపల వైట్ వైట్గా ఉన్నదంతా బ్రౌన్గా వస్తే సరిపోతుంది అంతే గిన్నెలా కొంచెం మాడు పట్టింది కదండి స్టవ్ ఆఫ్ చేశాను ఆల్రెడీ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొంచెం అది మనకి మరిపోతుంది కదా అందుకని ముందుగానే ఆపేయాలి తర్వాత ఇంకొండి చల్లారిన తర్వాత నేను ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేస్తాను ఇది కావాలితే మనం బయటనే పెట్టుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా గొడవ ఉండదు చూసారు కదా ఇవి వేస్ట్ అనమాట దీన్ని గోదావరి అంటారు మా సైడ్ దాంట్లో పంచదార వేసుకుని తింటారు మా అమ్మగారు అయితే మాత్రం నా బాగా గుర్తు దాన్ని గోదావరి ఏదో అంటారు మొత్తానికి చూశారు కదా నెయ్యి ఎలా తయారు చేస్తాను ఆ ప్రాసెస్ అయితే ఇదనమాట ఈజీ ప్రాసెస్గానే ఉంటుంది మీరు కూడా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి అదే అండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్